ప్రజాపాలన దరఖాస్తులన్నీ ప్రైవేట్ వ్యక్తులతో డేటా ఎంట్రీ జరుగుతుంది. దరఖాస్తులు లక్షల్లో ఉండటంతో వాటిని త్వరితగతిన ఎంట్రీ చేసేందుకు జీహెచ్ఎంసీలో సిబ్బంది కరువయ్యారు. దీంతో పలువురు ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రైవేట్ ఆపరేటర్లను బల్దియా హైర్ చేసుకున్నది. డేటా ఎంట్రీకి జోనల్ కార్యాలయాల్లో సరిపోను స్థలం లేకపోవడంతో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలపై ఆధారపడ్డారు. ఖైరతాబాద్ సర్కిల్ కు సంబంధించి జోనల్ కార్యాలయం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో పాటు వాసవి కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. అలాగే జూబ్లీహిల్స్ కు సంబంధించి రాజ్భవన్ హై స్కూల్, సరస్వతి విద్యామందిర్, భారతీయ విద్యాభవన్ లో ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 12 గంటల వరకు 2 షిఫ్ట్లలో డేటా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరు 80 ఎంట్రీలను తప్పులు లేకుండా చేస్తే వారికి 800 రూపాయలు చెల్లిస్తామని అధికారులు తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీని తప్పులు లేకుండా చూడాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఖైరతాబాద్ జోన్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించారు. ఒక్కొక్క దరఖాస్తు ఎంత సమయం పడుతుందని ఆపరేటర్లను అడిగి తెలుసుకున్నారు.